జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక అయిన వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే రోడ్డెక్కిందో ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బాధించింది అనేది ఆయన తాజాగా విడుదల చేసిన లేఖ యొక్క సారాంశం అయితే అసలు ఈ లేఖలో ఏముంది అనేది కొంతమంది దీన్ని వక్రీకరిస్తున్నారు అసలు భాష్యం ఏంటి ఈ లేఖలో ఏం రాశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది దాని ఆయన రాతల వెనక అర్థం ఏంటి ఆయన ఆవేదన ఏంటి అంటే రెండు అంశాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది అనేది ఎందుకంటే ఇక్కడ గ్రామ వాలంటీర్లు కోరింది తమ వేతనాలు పెంచాలి అనేది వాళ్ళు ఆందోళన చేపట్టింది అయితే ఈ డిమాండ్ రోజు పెరుగుతుంది ఎప్పుడైతే రేషన్ వాహనదారులు జీతాల విషయంలో వేతనాల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో వీళ్ళు ఏకంగా రోడ్డు ఎక్కేశారు నెక్స్ట్ డేనే అయితే ఇక్కడ దీని మీదే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ఒక లేఖ రాశారు అయితే జీతాలు పెంచాలి అని చెప్పి కొంతమంది గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్లు ఎప్పుడైతే డిమాండ్ చేస్తున్నారో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వా ఇక్కడ ఆయన మాట్లాడింది ఒకటే వాస్తవాలతో నిమిత్తం లేకుండా రోడ్డు ఎక్కడం అనేది తనను ఎంతో బాధించింది ఆవేదన గురి చేసింది అనేది ఎందుకంటే రాష్ట్రంలోని గ్రామ వార్డు వాలంటీర్లకు ఇస్తున్నది జీతం కాదు వాళ్లకు ఒక గౌరవ భృతి ఇస్తున్నాము గౌరవభృతి మాత్రమే ఇస్తున్నాము అనేది ఆయన చెప్పిన మాట అంటే ఇక్కడ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకే వీటి డబ్బు ఈ డబ్బు ఇస్తున్నాను తప్ప అంతకుముందు అది వేతనంగా చూడకూడదని ఎందుకంటే ఎటువంటి లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు ప్రభుత్వం అందించే ఈ పౌర సేవలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్రజల ఇంటి వద్దకే అందించే లక్ష్యంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు ఇది వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు మళ్ళీ అదే అంశాన్ని ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వాలంటీర్లను ఆప్తులుగా ఆత్మీయులుగా ప్రజలు చూసుకుంటున్నారు ఈ పనిని జీతం కోసం చేస్తే ఇలాంటి గౌరవం ఖచ్చితంగా దక్కదు ఇది వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పడం గొప్పగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు సమాజం నిజంగా నమస్కరిస్తుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని అయితే ఇక్కడ ప్రధానంగా రేచేసిన పాయింట్ ఏంటి అంటే త్వరలోనే వాళ్ళకి అంటే ఈ అత్యుత్తమ సేవలు అందిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నియోజకవర్గాల వారీగా ప్రతి ఏడాది కూడా ఒక రోజున మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళ సమక్షంలో సాలువా కప్పి అవార్డులు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుందంట వాలంటీర్ల వ్యవస్థ లేకుండా చేయాలి అనే ఒక దురాలోచనతో కొంతమంది కుట్రలు పన్నుతున్నారు దయచేసి అటువంటి ప్రలోభాలకు గురి కాకండి అనే ఒక అభిలాషను అయితే వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పాల్సింది ఆయన డైరెక్ట్గా చెప్పేయడమే కాకుండా ఒకవేళ మొండికేస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు అనేది చివరిలో శ్రేయోభిలాషిగా అనే ఒక పదం కూడా ఉపయోగించారు మీ శ్రేయోభిలాషి జగన్మోహన్ రెడ్డి గారని అంటే ఒక రకంగా వేతనం పెంచే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చినట్టు అలాగే అంతకు మించిన గౌరవం దక్కిస్తాము మేము ప్రతి ఏడాది కూడా అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్కు అవార్డులు అలాగే సన్మానాలు సత్కారాలు పురస్కారాలు ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట దీని మీద వాలంటీర్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్